हाय फ्रेंड्स, इंडिया वर्सेस श्रीलंका सेकंड टी20 मैच लो श्रीलंका टीम इंडिया नु ओडिंचिंदी अने कंटे मन वाले मन टीम नी ओडिंचिंद्रु अनि चेप्पोच्चु। इला एंदुकु अंटुन्नानु चिवर्लो चेप्ता। इंका ముచ్చట్ల ఒక రికార్డు కూడా ఉంది, అది చెప్తా। ముందైతే మ్యాచ్ ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక మొదటి నుండే భారీ షాట్లతోటి మన బాలలపై విరుచుకుపడ్డారు। ముఖ్యంగా మెండిస్ గట్టిగానే భజించిండు, 31 బంతులల్లో 4 సిక్స్లు 3 ఫోర్లతోటి 52 రన్స్ కొట్టేసిండు। 8 ఓవర్లు అయ్యేసరికి నిస్సంకతో కలిసి దాదాపు 80 రన్స్ కొట్టేసిండు। ఈ జోడిని చాహల్ విడగొట్టిండు మెండిస్ ని అవుట్ చేసి। నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే ఉమ్రాన్ మాలిక్ రాజపక్సను క్లీన్ బౌల్ చేసిండు। తర్వాత అసలంక కొద్దిసేపు బ్యాట్ కి పని చెప్పిండు, 19 బంతులల్లో 4 సిక్స్లతోటి 37 రన్స్ కొట్టి గీనను ఉమ్రాన్ మాలికే అవుట్ చేసిండు। నెక్స్ట్ బాల్కే అసరంగాను క్లీన్ బౌల్ చేసిండు, దీంతో ఉమ్రాన్ కి హ్యాట్రిక్ తీసే ఛాన్స్ ఉండే గాని మిస్ అయింది। శ్రీలంక 16 ఓవర్లకి 138 రన్స్ కొట్టి 6 వికెట్లని పోగొట్టుకుంది। ఇక ఇక్కడ నుండి శ్రీలంక కెప్టెన్ శనక దాడికి దిగిండు। ఆ దాడికి చివరి 4 ఓవర్లలో 68 రన్స్ ని దండుకుంది శ్రీలంక టీం। శనక 22 బంతులల్లో 6 సిక్స్లు 2 ఫోర్లతోటి 56 రన్స్ బాదుడికి 206 పరుగుల భారీ స్కోర్ ని చేసింది ఆల టీం। ఇక 207 పరుగుల టార్గెట్ ని ఛేదించడానికి రంగంలోకి దిగిన మన ఓపెనింగ్ జోడి ఫస్ట్ ఓవర్లోనే 12 రన్స్ రాబట్టుకున్నారు, కానీ ఆ టెన్కార్ రెండో ఓవర్ నుండి వికెట్లు గాలికి ఆకులు రాలనట్టే రాలినాయి। ఇషాన్ 2 రన్స్ కొట్టి, శుభ్మన్ గిల్ 5 రన్స్ కొట్టి, రాజిత్ బాలింగ్ లా అవుట్ అయ్యారు। టీ20ల డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న త్రిపాఠి 5 రన్స్ కి అవుట్ అయ్యి నిరాశపరిచిండు। కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 రన్స్ కి పెవిలియన్ చేరిండు। చివరి మ్యాచ్ లో కిర్రాకాడిన హూడా కూడా 9 రన్సే కొట్టగలిగిండు, దీంతో టీమిండియా 57 రన్స్ కి 5 వికెట్లు కోల్పోయింది। అప్పటికే 9 ఓవర్లు కూడా అయిపోయినాయి। గెలవాలంటే 11 ఓవర్లలో 149 రన్స్ కొట్టాలి। ఇలాంటి టైంలో ఎట్లా ఆడాలనో అట్లాడిండ్రు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్. శ్రీలంక బాలర్లని తుక్కు తుక్కు కింద బజాయించుకుంటా పోయిండ్రు। చెప్పాలంటే సూర్య కంటే అక్షరే వీర బాదురు బాదిండు। ఇద్దరు కలిసి 40 బంతులలో 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిండ్రు। ఇద్దరి బ్యాటింగ్ అయితే సూషే కాబిలుండే, మస్తు మజా వచ్చింది। కానీ 3 సిక్స్లు 3 ఫోర్లతోటి 51 రన్స్ చేసిన సూర్య అవుట్ అయిండు। అయినా అక్షర్ శివం మావితో కలిసి పరుగుల వేట మొదలుపెట్టిండు। అక్షర్ పటేల్ 31 బంతులలో 6 సిక్స్లు 3 ఫోర్లతోటి 65 రన్స్ కొట్టినాక అవుటౌడ్కి మ్యాచ్ ని మనం చేజార్చుకున్నాం। శివం మావి కూడా 2 సిక్స్లు 2 ఫోర్లతోటి 26 రన్స్ చేసి చివరి బంతికి అవుట్ అయిండు। టీమిండియా 20 ఓవర్లలో 190 రన్స్ కొట్టి 17 రన్స్ తేడాతోటి ఓడిపోయింది। టీమిండియా ఎన్ని రన్స్ తోటి ఓడిపోయింది? 17 రన్స్ తోటి। ఫస్ట్లా వాళ్ళు మనల్ని ఓడగొట్టలే, మన వాళ్ళే మనల్ని ఓడించిండ్రు అని ఎందుకన్నా అంటే, మన బాలర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 7 నోబాల్స్ వేసిండ్రు। ఆ నోబాల్స్ వల్ల 36 రన్స్ ని మనం సమర్పించుకున్నాం। ఆ నోబాల్సే వేయకపోయుంటే మనమే మ్యాచ్ గెలిచేటోళ్ళం కదా, ఏమంటారు? అంతేనా కదా? ఇంకో పెద్ద విషయం ఏంటంటే, మనం వేసిన 7 నోబాలల్లో హర్షదీప్ సింగే 5 నోబాల్స్ వేసిండు, దీంతో ఒక మ్యాచ్లో అత్యధికంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేసిన చెత్త రికార్డ్ని ఖాతాలో వేసుకుండు హర్షదీప్. ఇది మ్యాచ్ ముచ్చట. ఇక ఇయాలటి మ్యాచ్లో శనక, సూర్య, అక్షర్, మావి వీళ్ళల్లో ఎవరి బ్యాటింగ్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిండ్రో కామెంట్ చేయండి. ఇక సిరీస్ డిసైడర్ మ్యాచ్ వీకెండ్లు ఉంది, ఏం చేస్తారో చూడాలి. మీకైతే ఈ ముచ్చట నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.